అంతకంటే దీటుగా ఘాటుగా నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష, బట్ ఐ డోంట్ వాంట్ టు డీవియేట్, స్టిల్ ఐ వాంట్ టు మెయింటైన్ రిస్ట్రెయిన్. అధ్యక్ష, అధ్యక్ష, ఈరోజు ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ లాస్ట్ ఇయర్లోనే 50-50 రేషియో గురించి మాట్లాడడం ప్రారంభించారు అన్నారు. అది అవాస్తవం అధ్యక్ష. మీరు రాసిన దాంట్లో పెట్టినారు డేటెడ్ 7 జూలై, స్పష్టంగా మొదలే చెప్పిన, మీరు బయటకు పోయి నువ్వు లేరు రేవంత్ రెడ్డి గారు, యు వెంట్ అవుట్ సైడ్. 7/7/2018 రోజు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా ఒక లేఖ రాశారు. యాజ్ కేడబ్ల్యూడిటీ డిడ్ నాట్ స్పెసిఫై ద షేర్స్ ఆఫ్ తెలంగాణ ఏపీ ఇన్ ఆర్డర్ అండ్ కేడబ్ల్యూడిటీ 2 ఈజ్ డీలింగ్ విత్ ద సేమ్, ద షేర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ అవుట్ ఆఫ్ ఇన్ఫ్లోస్ రిసీవ్డ్ టు శ్రీశైలం అండ్ ఎన్ఎస్పీ మే బి షేర్డ్ ఇన్ ద రేషియో ఆఫ్ 50-50 పెండింగ్ ద ఫైనల్ సెటిల్మెంట్ బై ద ట్రిబ్యునల్, ఫర్దర్ 50% ఇన్ఫ్లోస్ రిసీవ్డ్ ఎట్ శ్రీశైలం షెల్ బి అలౌడ్ టు ఫ్లో డౌన్ టిల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎన్ఎస్పీ ఆర్ మెట్. అంటే స్పీకర్ సార్, దట్ మీన్స్ ఫార్మర్ ఇరిగేషన్ హరీష్ రావు ఏమనుకుంటున్నారంటే, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మేము కొన్నేళ్ల పాటు తక్కువ వాట అడిగినామని చెప్పి వారే ఒప్పుకుంటున్నారు. రెండో పాయింటు, 50-50 ఏ రేషియో మీదండి? 50-50 ఎందుకు మీరు ఒక 4-5 ఏండ్లు 5-6 ఏండ్లు 299 5-12 ఒప్పుకొని 50-50 ఎందుకు అడుగుతున్నారు? మీరు 68% ఎందుకు అడుగుతలేరు? తెలంగాణకి ద్రోహం చేసింది, తెలంగాణకి మోసం చేసింది మీరే సార్. పాపం ఇప్పుడు ఏమైపోయిందంటే, ఉన్న వాస్తవాలు చెప్తే వాళ్ళకి మింగుడు పట్టలేదు. ఇప్పుడు 4 అవాస్తవాలు నేను స్పష్టంగా మీరు పెట్టిన బుక్ ఇది, విత్ రికార్డ్స్ విత్ ప్రూఫ్స్ ఐ హావ్ షోన్.